నమస్తే హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలు అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం స్త్రీలకు శుభవార్త రోజు అగ్గిపెట్ట పరిమాణంలో ఉండే ఒక చీజ్ ముక్కను తింటే దాంతో గుండె ఆరోగ్యం బాగుంటుందట హార్ట్అక్ లు వచ్చే అవకాశం పద్నాలుగు శాతం వరకు తగ్గుతుందట ఇది మేం చెప్పడం లేదు చీజ్ పై తాజాగా సైంటిస్టులు చేసిన పరిశోధనల ద్వారా తెలిసిన విషయం ఇది అంతేకాదు ఇలా రోజు నలభై గ్రాముల మోతాదులో చీజ్ తింటే దాంతో ఇతర అనేక లాభాలు కూడా కలుగుతాయని వారు చెబుతున్నారు మరి చీజ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే ఇక వివరాలకు పెడితే చీజ్ ను రోజు నలభై గ్రాముల మోతాదులో తింటే దాంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ మన శరీరానికి పుష్కలంగా అందుతాయి అందులో ఉండే కాల్షియం మన శరీరంలో ఎముకలకు బలాన్నిస్తుంది ఎముకలను దృఢంగా మారుస్తుంది ఇక చీజ్ ను రోజు తింటే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో గుండె సమస్యలు రావు టైప్ టు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది చీజ్ లో ప్రో సమృద్ధిగా ఉంటాయి వీటిని మంచి బ్యాక్టీరియా అని పిలుస్తారు ఈ బ్యాక్టీరియా జీర్ణాశయం పేగుల్లో ఉంటుంది ఇది చెడు బ్యాక్టీరియా నుంచి మనకు రక్షణ ఇస్తుంది చీజ్ లో విటమిన్ బిట్వెల్ జింక్ సెలినియం విటమిన్ ఏ కేటు ఫాస్ఫరస్ రిబోఫ్లేవిన్ లు సమృద్ధిగా ఉంటాయి ఇవి సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇక కీళ్ల నొప్పులు ఉండేవారికి చీజ్ మంచి ఔషధం పనిచేస్తుంది దీంతో ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది చీజ్ లో ఫెటా స్ట్రింగ్ స్విస్ ఫర్మేషన్ కాటేజ్ అని పలు రకాలు ఉన్నాయి వీటిని ఆరోగ్యకరమైన చీజ్ లుగా చెబుతారు అయితే ఇవే కాకుండా చీజ్ లో మొత్తం రెండు వేల రకాలుగా ప్రపంచ వ్యాప్తంగా మనకు లభిస్తున్నాయి నాలుగు వందల యాభై మూడు గ్రాముల చీజ్ తయారు చేసేందుకు నాలుగున్నర లీటర్ల పాలు అవసరమవుతాయి చీజ్ ను ఆవు గేదె పాల నుంచి తయారు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఒంటే గుర్రం పాల నుంచి కూడా చీజ్ ను తయారు చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతున్న చీజ్ వెరైటీ మొజరెల్లా ఈ వెరైటీని తింటే దంత సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు దంతాలు దృఢంగా మారుతాయి సో చూసారు కదా ప్రతి రోజు నలభై గ్రాములకు మించకుండా చీజ్ తినడం వల్ల ఇప్పుడు చెప్పిన ఆరోగ్య లాభాలన్నీ కలుగుతాయి అంతేకాకుండా ఇప్పుడు చెప్పిన వెరైటీలో ఉన్న చీజ్ మాత్రమే తీసుకునే అలవాటు చేసుకోండి ఇక మీ మందించిన ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అంతేకాకుండా మీ అందించే హెల్త్ టిప్స్ గురించి మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి